కేసీఆర్ పాలనలో డిగ్రీలు చేసిన విద్యార్థుల దుస్థితి ఎలా మారిందో ఒక్కసారి కళ్ళారా చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం వల్ల ఉద్యోగాలు లేక ఇలా రోడ్డున పడి అడుక్కు తినే పరిస్థితి ఏర్పడినట్టు వారు చేసిన నిరసన నిజంగా రాష్ట్ర పాలనకు సిగ్గుచేటుగా కనిపిస్తోంది. ఉద్యోగాలు లేని విద్యార్థులు మెట్రోలో ఇలా పీజీ డ్రెస్సులు ధరించి తమకు ఇక ఉద్యోగం చేసే వయసు దాటిపోతుందని దయచేసి తోచినంత దానం చేసి ఆదుకోవాలని వారంతా భిక్షాటన చేపట్టడం చాలా దౌర్భాగ్యకరమైన దుస్థితి. మరి దీనికి నాయకులు ఏం సమాధానం చెబుతారు, ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. స్వయం ఉపాధి లేదు, లోన్ లేవు, ఏమి లేవు, దారుణంగా ఉంది. 8 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాల నుంచి రూపాయి కూడా లేదు, వయో పరిమితి దాటిపోతుంది మా అందరికి కూడా. గవర్నమెంట్ జాబ్ లకు మేము ఎవరం కూడా అర్హులం కాకుండా పోతున్నాం. దయచేసి మీరు దానం చేసి మమ్మల్ని కాపాడి, దయచేసి దానం చేయండి, దానం చేయండి. ఇది ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.